జరుగుతూ ఉంది. అయితే దానికి కేంద్ర వైపు నుంచి సహాయ సహకారం అందించమని చెప్పి కోరటం జరిగింది. ఏదైతే కెన్ బిట్వా మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఇంటర్లింకింగ్ ద్వారా రెండు నదుల్ని అనుసంధానం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు మరీ ముఖ్యంగా ఏదైతే వెనకబడ్డ ప్రకాశం జిల్లా అయితే కానీ, వెనకబడ్డ రాయలసీమ అయితే కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించాలంటే ఈ రెండు నదుల్ని కూడా అనుసంధానిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర వైపు నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఈ రెండింటి గురించి కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అలాగే మరొక కేంద్ర మంత్రి గారు జయశంకర్ గారితో, ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి, సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన, ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని, అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ బాగా చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతూ ఉన్నారు, వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నదని కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నింటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతా ఉన్నాయి, ఇండియా భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించబోతా ఉన్నాం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగ చేసుకోవాలి అనే ఉద్దేశం అని అనే అంశం పైన ఈరోజు జయశంకర్ గారితో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి జయశంకర్ గారి వైపు నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది, పూర్తి సహాయ సహకారం అందిస్తామని, ఏ డెలిగేషన్ వచ్చినా కానీ దాన్ని తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్లించే దారికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కోరారు ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించే వారు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వం మాకుంది, చేసి చూపిస్తాం. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మాకు మా వైపు మళ్లించండి అని చెప్పి కోరడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే కొన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ మన విద్యార్థులు కానీ మన ప్రాంతం వారు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, వాటికి కొద్దిగా సరిదిద్దామని, వాటిని కొద్దిగా చక్కదిద్దామని చెప్పి కోరడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. జయశంకర్ గారు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. ఆయన కూడా అంటా ఉన్నారు, మాకు ఏ జపాన్ నుంచి వచ్చినా, మరి ఏ దేశం నుంచి వచ్చినా, కొరియా నుంచి వచ్చినా కానీ తప్పకుండా మీ వైపు ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తాము, ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది. చంద్రబాబు గారు ఉన్నారంటే, ఒక డెలిగేషన్ వచ్చిందంటే, ఒక ఇంట్రెస్ట్ చూపించారంటే, మేబీ ఇండస్ట్రీ పెడతామని, మా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఒక ఇంట్రెస్ట్ చూపించారంటే, ఏ డెలిగేషన్ అయినా కానీ ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తే తప్పకుండా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మేము పంపించడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు.